7వ తేదీన శ్రీ సత్యసాయి జిల్లాలో జరిగే మహాసభలను జయప్రదం చేయాలని సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ పిలుపునిచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తిలో జిల్లా నాయకులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. శ్రీ సత్యసాయి జిల్లాలో సిపిఐ ప్రథమ మహాసభలలో భాగంగా జిల్లా కేంద్రం పుట్టపర్తికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రాకతో జిల్లాలోని ప్రధాన రహదారులు ఎర్ర జెండాలతో ఎరుపెక్కింది. సిపిఐ జిల్లా అధ్యక్షుడు వేమయ్య యాదవ్ ఆధ్వర్యంలో సిపిఐ నాయకులు కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. పుట్టపర్తి గణేష్ సర్కిల్లో మొదలైన ర్యాలీ సత్యమకూడలి వరకు సాగింది. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి సీఎం అయినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్లో దళితులపై దాడులు పెరిగాయని మండిపడ్డారు. సీఎం అయినప్పటి నుంచి రాష్ట్రానికి ఏమీ చేయలేదని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కూడా ముందుకు సాగటం లేదని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్కి జగన్ సీఎంగా ఉన్నన్నాళ్ళు పరిశ్రమలు కూడా రావని రామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో సిపిఐ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తర్వాత చంద్రబాబు నాయుడు ఇచ్చాడము, ఆ తర్వాత ఆయన మన పవన్ కళ్యాణ్ ఇచ్చే పని, ఈనాడు రామజరావు తిడతారు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తిడతారు. నగర మంత్రులు లక్ష్మారెడ్డి గారు, అనేక మంది ప్రాంతాల్లో
ఇచ్చిన ఓట్లు వాళ్ళ ఓట్లతోనే నువ్వు అధికారంలోకి వచ్చావు కానీ వాళ్ళపైన దాడి లేకపోతే ఒక్క మాట మాట్లాడ విశాఖపట్నంలో డాక్టర్ సుధాకర్ ఒక దళిత డాక్టర్ ఆయన ఏం నేరం చేశాడయ్యా ఆయన ఒకే ఒక్క మాట అన్నాడు కరోనా వచ్చింది జనమంతా ఇబ్బంది పడతా ఉన్నారు ఆసుపత్రుల్లో మందులు లేవని అంటే అదేమన్నా కర్త అదేమన్నా భూత అదేమన్నా నిన్ను తిట్టినట్ల అదొక్క మాట అన్న పాపానికి ఒకేసారి ఆయన వేటాడి వెంటాడి నడి రోడ్లో రెక్కలు విరిచి కట్టి కొట్టి పిచ్చాసుపత్రిలో లేచి ఒక డాక్టర్ ని చంపేంత వరకు కూడా వాళ్ళు పెట్టారు చనిపోయాడు డాక్టర్ ఎవరైనా ఒక దళిత డాక్టర్ ఒక దళితుడు డాక్టర్ కావాలంటే వాళ్ళ కుటుంబం ఎంత కష్టపడాలి అలాంటి వాడిని చూడలేదంట కదా అని అడగండి నిజమో కాదో వాళ్ళనే చెప్పమనండి ఎవరు కలిసారు జగన్మోహన్ రెడ్డితో అరవిందో విజయసాయి రెడ్డి బంధువు అరవిందో వాళ్ళు కలిసారు అదాని అంతకుముందే ఉన్న అగ్రిమెంట్ మళ్ళీ ఇంకోసారి అగ్రిమెంట్ చేశాడు ఎవరొచ్చారు నీ దగ్గరికి ఎవరు రావడంలా నీ ముఖమే చూడడంలా కేటీఆర్ దగ్గర పోతా ఉన్నారు కేటీఆర్ ముఖ్యమంత్రి కాదు ఆయన ఆయన దగ్గర పోతా ఉన్నారు కాబట్టి ఇవాళ నీ ఉండగా ఈ రాష్ట్రానికి పరిశ్రమలు కూడా రావు పుట్టపర్తలు కాబట్టి చెప్తా ఉన్నా మన పక్కనే కడప జిల్లా ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా స్టీల్ ఫ్యాక్టరీ పెడతానన్నావు మూడేళ్ల కింద పెద్ద రాయేశావు నీకంటే ముందు చంద్రబాబు నాయుడు గారు ఒక పని చేశాడు ఆయన కంటే ముందు రాజశేఖర రెడ్డి గారు గాలి జనార్దన్ రెడ్డి పిలుచుకొని పోయి ఆయన కూడా ఒక పెద్ద పని చేశాడు మూడు బండలు ఉన్నాయా మూడు శంకుస్థాపనలు రాజశేఖర రెడ్డి గారు ఒకటి చంద్రబాబు నాయుడు గారు ఒకటి తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు ఏమో మామూలు రాయలు వేశాడు మామూలుగా ఇతరేమనుకున్నాడో ఏమో నన్ను అమ్మ ఎవ్వనుగా ఇట్లా రా ఏకూడదు అనుకుని పెద్ద పండగ వేసేసాడు పెద్ద పండ మన ఈశ్వరయ్య మేమందరం ఈశ్వరయ్యాడిగా ఈశ్వరయ్య మేము అన్ని పార్టీలలో పోయాం మూడేళ్ళు అయింది కనీసం ఒక 30 రూపాయలు ఖర్చు పెట్టామని అడుగుతా ఉన్నాం శ్రీ సత్యసాయి జిల్లాలో అందులో పుట్టపర్తిలో పేరుగాంచినటువంటి అంతర్జాతీయంగా పేరుగాంచిన పుట్టపర్తిలో అనేకమైనటువంటి ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి ఇప్పటికే స్వామిని నమ్ముకొని వచ్చినటువంటి భక్తులు కానీ లేదంటే బిల్డర్లు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక రెక్కలు మరి కట్టుకొని తర్వాత ఐరన్ అనేది తర్వాత అన్ని రకాల వస్తువుల యొక్క ధరలు పెరిగిపోయి ఈ ప్రాంతంలో జరగాల్సినటువంటి వ్యాపారాలన్నీ కూడా తగ్గిపోయాయి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల పైన భవిష్యత్తులో ఏదైతే హంద్రీ నివాస్ ద్వారా రావాల్సినటువంటి నీళ్ల సమస్య పరిష్కారం కోసం వలస కూలీలను ఆపేందుకు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి యొక్క నిధులు రాబట్టేందుకు ప్రత్యేక హోదా సాధించేందుకు రాయలసీమ వెనుకబడిన ప్రాంతాల మరి ప్యాకేజీ సాధించేందుకు భవిష్యత్తులో సిపిఐ నాయకత్వాన సత్యసాయి జిల్లా అభివృద్ధి కోసం ఈ పాలక వర్గాల పైన పెద్ద ఎత్తున పోరాట కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పేసి పాలకవర్గంని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం జిల్లా ప్రథమ మహాసభ జరుపుకుంటా ఉన్నా 26 జిల్లాల మహాసభ కూడా పూర్తయిన తర్వాత ఆగస్టు 26, 27, 28 తేదీల్లో విశాఖపట్నం నగరంలో భారీ ఎత్తున సిపిఐ రాష్ట్ర 26వ మహాసభ జరుపుకుంటున్నాం ఈ మహాసభలో ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో రైతులు వ్యవసాయ కూలీలు ఎత్తున చేతులు ఎదుర్కొన్న సమస్యలపైన అదేవిధంగా ఇవాళ పట్టణ ప్రాంతాల్లో ఉన్న కార్మికుల యొక్క హక్కుల గురించి అనేక అంశాలపైన కూడా మేము మాట్లాడుతున్నాం ప్రత్యేకించి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి విభజన హామీలు అమలు చేయాలని గత 8 సంవత్సరాలుగా పోరాడుతున్నప్పటికీ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏ ఒక్కదాన్ని కూడా అమలు చేయాలి పైగా సిగ్గు లేకుండా ఇవాళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమవీర్రాజు గారు
మేము బ్రహ్మాండంగా చేస్తా ఉన్నాం ఈ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు తన సక్రమంగా వినియోగించుకోలేదని చెప్తాను వారు బ్రహ్మాండంగా ఏం చేశారో చెప్పమని నేను అడుగుతా ఉన్నా వెనకబడిన రాయలసీమ ఉత్తరాంధ్రకు మీరు ప్యాకేజ్ ఇచ్చారా అదే విధంగా కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేశారా రామాయపట్నం పోర్ట్ ఏర్పాటు చేశారా ఈనాటి వరకు విశాఖ రైల్వేను కూడా ఏర్పాటు చేయలే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలే మీరేం చేశారో చెప్పమంటే ఏమీ చెప్పరు పైగా ఇవాళ అమరావతి రాయగాని నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఎంత 1500 కోట్ల రూపాయలు మాత్రమే కాబట్టి మీరు ఏమీ చేయకుండా పోలవరం నిర్మాణానికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చెప్పి ఖర్చు చేసిన డబ్బు కూడా ఇవ్వకుండా ఇవాళ పూర్తిగా రాష్ట్రానికి అన్యాయం చేశారు ఇంత అన్యాయం చేసి కూడా బీజేపీ నాయకులు ఇవాళ సిగ్గు లేకుండా పాదయాత్ర చేస్తూ ఉన్నారు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్నారు నిజంగా మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా పోలవరం నిర్మాణానికి సహకరించండి అమరావతి రాయదా నిర్మాణానికి ముందుకు రండి ఆ రకంగా ముందుకు రాకుండా ఇవాళ పదే పదే రాష్ట్రానికి అన్యాయం చేస్తూ ఉన్నారు మీకు మాట్లాడే హక్కు లేదు ప్రజలు తగు రీతిలో మీకు బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా బీజేపీని హెచ్చరిస్తూ ఉన్నాం ఇవాళ పోలవరం డ్యామ్ నిర్మాణానికి నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి ఇలా మేమందరం 8వ తేదీ నాడు విజయవాడ నగరంలో రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు రైతు సంఘాలు గిరిజన సంఘాలని అందరినీ ఆహ్వానించి రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం ప్రభుత్వాలపైన ఒత్తిడి చేస్తాం ముఖ్యమంత్రి గారు కూడా ఇందులో కలిసి రావాలని కోరుతాం